శ్రీకృష్ణ రాయబారము శ్రీకృష్ణ రాయబార ఘట్టములో కృష్ణుని నోటి నుండి వెలువడిన పద్య చతుష్టయం నాలుగు పద్యములు చాలా ప్రసిద్ధిని పొందినవి అవి చెల్లియో చెల్లకో అలుగుటయే యరుణ్ జెండాపై గపిరాజు సంతోషంబున సందిసేయుదురే అనేవి నాట ఈ పద్యాలను ఆ రోజుల్లో పశుల కాపరి నుండి పండితుల వరకు అత్యుత్సాహముగా పాడుకొని పరవశించేవారు సారవంతమైన భావాలను సరళ శైలిలో చెప్పే తిరుపతి వెంకట కవుల సామర్థ్యానికి శిఖర ప్రాయములు పైపద్యములు ఈరోజు మనం వీటిలోని తొలి పద్య పుష్పం యొక్క సుగంధమును ఆగ్రానిద్దాం చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గుల సైచిరందరున్ దొల్లి గతించే నేడు నన్ను దూతగన్ బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా చేసేదో ఎల్లి రణంబు గూడ్చెదవో ఏర్పడని చెప్పుము కౌరవేశ్వరా పాండవోద్యోగ నాటకము తిరుపతి వెంకటకవులు భావము సుయోధన తెలిసో తెలియకో తమ పట్ల జరిగిన ఎగ్గులను అపచారములను పాండునందనులు భరించినారు అదంతా గతం జరిగిపోయిన సంగతి ఇప్పుడు వారు సంధి చేసుకురమ్మని నన్ను దూతగా పంపినారు సంధి చేసుకుంటే గతమంతా సమస్యపోతుంది ధర్మజుడు యుద్ధం వల్ల కలిగే బంధునాశనమును నివారించమని కోరుతున్నాడు సంధి సమకూరితే మీ పిల్లలు పాపలు ప్రజలు అంతా శాంతిగా సుఖంగా జీవించగలరు మరి నీ అభిప్రాయమేమిటో స్పష్టంగా చెప్పు సంధ్యా సమరమ అని సూటిగా అడుగుతున్నాడు అచ్యుతుడు సమస్యను వివరించడం సామంగా సదుపాయాన్ని సూచించడం సంధిలాభాలను సర్వజన సమ్మతంగా వివరించడం పరిష్కారాన్ని సూటిగా ప్రశ్నించడం ఈ పద్యపాదాల్లో వరుసగా ప్రదర్శించిన వాక్యార్థ విన్యాసం ఇక చెల్లియో చెల్లకో అనే పద్యపు ఎత్తుగడను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఈ పదబంధమును కాస్త నిశితంగా పరికిస్తే చిత్ర విచిత్రమైన అర్థములను స్ఫురింపజేస్తుంది చెల్లి కౌరవులు ఎగ్గులు చేశారు చెల్లక పాండవులు అనుభవించారు అని ఒక అర్థం కౌరవుల కార్యములు ధర్మదృష్టికి చెల్లునో చెల్లవో అనేది విఘ్నులు భీష్మద్రోణాది గురువృద్ధులు విచారించవలసిన విషయమనే హెచ్చరిక మరో అర్థం చెల్లుట అంటే సమర్థులగుట అని అర్థం ఉంది ఈ ఎగ్గులన్నింటినీ పాండవులు సమర్థులై సైచినారో అసమర్థులై సైచినారో గమనింపుడని ఇంకొక అర్థం మరి వాసుదేవుని వాక్చాతుర్యమునకు మేరలేదు కదా